नेत्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। Greetings to all of you for the International Women's Day, and I thank organizers for giving me this opportunity to entertain you on breast cancer examination and also on the preventive diseases of the cervical cancer examinations and diseases. Fifth March roju manam women employees andaram first evari health vallu check chesukone anduku ब्लड टेस्ट यूरिन टेस्ट प्रिलिमिनरी एग्जामिनेशन पूर्ति तरवा एवरकना डाउट की मनम फॉक्सी अंटे फेडरेशन आफ् ऑब्स्टेट्रिक्स एंड गायनेकोलॉजी सोसाइटी आफ् इंडिया अंटे गायनेकोलॉजिस्ट अंदर मोत्तम भारत देश में उ गायनेकोलॉजिस्ट अंदर संघंलो वाळ्ळु याक्चुअल थीम एम तीसुकुन्नारंटे आड़वाळ्ळ अंदर की प्रिवेंटेबल डिसीज अंटे जाग्रतलु सो ई फॉक्सी अने संघम गायनेकोलॉजिस्ट संघम अखिल भारत संघम वाले अवेयरनेस मोत्तम आड़वाळ्ळंदरिलोनु गर्भ संचि मुखद्वार कैंसर गानी रोम्मु कैंसर गानी इलांटि वाटिकी प्रिवेंटेबल कदा मन की मामूलुगा कोन्नि जाग्रतलु मुंदु स्टेज लोने कनुक्कोवच्चु सो ई सारी అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఇది ఒక పార్ట్ కింద పెట్టారు ఏది రొమ్ము క్యాన్సర్ మళ్ళీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు కనుక్కుని ఉన్న ఆడవాళ్ళందర్నీ మోటివేట్ చేయడం సో ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి ఈసారి చూస్ టు ఛాలెంజ్ అనేది ఒక ఎయిమ్ మోటో అలా ఎలాగా మనకి యాక్చువల్ గా మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం మనం సోషల్ గా కల్చరల్ గా ఏదైనా ఇంటర్నేషనల్ గా మనకి పొలిటికల్ గా ఎక్కడ ఏ ఆడవాళ్ళు ఎక్సెల్ అయినా సరే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఏదైనా మనం వాళ్ళకి ఫెలిసిటేషన్ చేయడానికి వాళ్ళకి వాళ్ళని గుర్తించి వాళ్ళు జరుగుతున్న వర్క్ ని వాళ్ళని మిగిలిన వాళ్ళకి కూడా తెలిసేలా చేయడానికి ఏదైనా ఒక ఫీల్డ్ లో అంటే సోషల్ గా గాని పొలిటికల్ గా గాని సాంఘికంగా గాని లేకపోతే చారిటబుల్ వర్క్ ఎవరికైనా సహాయపడే విషయంలో గాని అలాగే కాకుండా ఏవైనా కొన్ని విషయాల్లో ఎక్సెల్ అయ్యి బిజినెస్ వ్యాపారం సాంఘికంగా ఇట్లా ఎవరైనా సరే విమెన్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళందర్నీ సత్కరించుకోవడం కోసం ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజునాడు తప్పనిసరిగా చేసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు 5th నుంచి 8th వరకు ఆరోగ్యం ముందు ఇంపార్టెంట్ కదా అందరికంటేను, హెల్త్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో ఈ విషయంలో ఆడవాళ్ళు మొత్తం అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయి ఆడవాళ్ళకి ఈ తొందరగా మరణం కలిగజేసే దానిలో. సో ఈ వీళ్ళందరికీ కనుక మనం అవేర్నెస్ కనుక తీసుకొని వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ ఎలా డిటెక్ట్ చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం వేరే వాళ్ళతోటి కూడా ఎట్లా ఇది రాకుండా చూసుకోవడానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి ఇవి నేర్చుకోవడం ఇంపార్టెంట్ 5th నుంచి 8th వరకు. అట్లానే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కోసం చిన్న ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది, ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా ఫ్రీగా చేయాలి. ఆడవాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే అది ఫ్రీగా చేయాలి. దానికి కనీసం చేసే గైనకాలజిస్ట్ కానీ రిపోర్ట్ ఇచ్చే పెథాలజిస్ట్ కానీ మనీ తీసుకోకుండా ఉచితంగా ఆడవాళ్ళకి ఇవ్వాలి. అలాగా ఒక్కొక్క రోజుకి అట్లీస్ట్ ఒక గైనకాలజిస్ట్ ఒక్క ప్యాప్స్మియర్ అయినా ఫ్రీగా చేయాలి అనేది ఈ 5th నుంచి 8th వరకు అందరు తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లాంటిది అన్నమాట. సో ఇప్పుడు మనము ఏపీఎన్ఐటీలో ఫస్ట్ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, విమెన్ ఎంప్లాయీస్ ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అందరు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఇవాళ ఏం చేసాం మనం, ఫస్ట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్. చాలా మందికి ఎనీమియా ఉంటుంది కాబట్టి, రక్తహీనత ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అవడం ఇలాంటివి కామన్ కాబట్టి ఫస్ట్ ఇది స్క్రీన్ చేద్దాం. ఎంత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంటుంది, ఎంత బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైము, వాళ్ళకి రక్తం గడ్డగట్టడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా షుగర్ అలాంటిది ఉందా, లేకపోతే యూరిన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ కదా విమెన్ లో. సో అలాగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చేద్దామని డాక్టర్ ధర్మతేజ గారితో కలిసి ఇవాళ మీ అందరికీ కొంచెం మినిమం అంటే ప్రైమరీ స్క్రీనింగ్ లాగా హెల్త్ కి బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ అన్ని చేయించడం జరిగింది ఇష్టపడిన వాళ్ళల్లో.
అలాగే మీరు రేపటి నుంచి సోమవారం వరకు ఎవరైనా కానీ ప్యాప్ స్మియర్ టెస్ట్, ఇప్పుడు నేను కొన్ని ఈ ఫస్ట్ మొదటి స్థానంలో రెండో స్థానంలో ఈ క్యాన్సర్ వల్ల ఆడవాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు కాబట్టి ఈ రాకుండా మనం ఎలాగ కాపాడుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను. అవి చెప్పిన తర్వాత మీరు ఎవరైనా ఇష్టపడి ప్యాప్ స్మియర్ చేయించుకుంటాను అని అంటే అది ఎలా చేద్దాం అనేది కూడా ఆలోచిద్దాం. అండ్ ఫస్ట్ ఇప్పుడు రెండు వాటికి చెప్తాను నేను, ఒకటి రొమ్ము క్యాన్సర్ ఎలాగ చేయాలి, సర్వ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎట్లా చేయాలనేది. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే టెస్ట్ అనమాట. ఇది మొత్తం వరల్డ్ లోనేమో థర్డ్ కాజ్ ఆడవాళ్ళు చనిపోవడానికి, కానీ ఇండియాలో ఫస్ట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాస్ట్ ఫార్మోస్ట్ డెత్ రీజన్ ఏమో సర్వైకల్ క్యాన్సర్ ఉండేది. ఇప్పుడు అందరు చదువుకుని ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం, లేట్ గా పెళ్లిళ్ళు చేసుకోవడం, వీటి వల్ల ఏమైందంటే సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానానికి నిన్ను బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానానికి వచ్చేసింది ఆడవాళ్ళు ఎక్కువగా చనిపోవడానికి గల కారణంలో. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఫస్ట్ చెప్పుకుందాం. ఇది వరకు అంతా సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. సో ఈ కండిషన్ ఏమంటే యూజువల్ గా మనం ఏం చేయవచ్చు అంటే దీన్ని డిస్ప్లేషియా అని అంటాం. అంటే ఈ కణాలు ఒక్కటి, సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదమ్మా, ఇది యూట్రస్ అంటే గర్భసంచి. ఈ గర్భసంచి నుంచి రెండు ట్యూబ్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఫెలోపియన్ ట్యూబ్స్. ఆ పక్కన కింద ఆల్మండ్ షేప్ లో ఉన్నాయి చూడండి, బాదం కాయల షేప్ లో, అవి ఓవరీస్. సో ఈ యూట్రస్ నుంచి కిందకు వచ్చింది కదా, అక్కడ సర్వైకల్ సర్విక్స్ అని ఉంది చూడండి, అదే గర్భసంచి ముఖద్వారం అనమాట సర్విక్స్. ఈ సర్విక్స్ దే మనం ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అని మాట్లాడుకుంటున్నాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉండేది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళి సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. సో ఈ ఇక్కడ మనం ఉన్నది ఏదైతే చూస్తున్నామో, ఈ సర్వైకల్ క్యాన్సర్ దగ్గర నుంచి మనం కొన్ని కణాలు తీసుకుంటే ఆ కణాల్లో ఏమవుతుందంటే కొన్ని కణాలు మార్పు చెంది ఉంటాయి. ఆ మార్పు చెందిన కణాలని కొంచెం ఫస్ట్ సారి కనుక చూసి తీసుకుంటే అది వాళ్ళకి క్యాన్సర్ వస్తుందా లేదా అనే విషయం మనం చెప్పేయచ్చు. అది ఆ చేసే టెస్ట్ నే ప్యాప్ స్మియర్ అంటాం మనం. ఈ ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ చేయాలి అని అంటే చాలా సింపుల్. ఎంత ఎంత అంటే మనం డేట్ వచ్చిన తర్వాత 5th డే నుంచి 10th డే లోపు ఒకసారి వెళ్ళి ఎగ్జామిన్ చేసుకుని గైనకాలజిస్ట్ దగ్గర ఒకసారి సింపుల్ టెస్ట్ వితిన్ 10 మినిట్స్ అయిపోతుంది. ఈ కణాలు కనుక మనం స్క్రీన్ చేసుకొని అంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత కానీ ఏదైనా ప్రాబ్లం వైట్ డిశ్చార్జ్ కానీ ఏమైనా ఆగకుండా బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ ఇట్లాంటివి ఏదైనా కారణాలు ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్యాప్ స్మియర్ చేయించుకోవడం ఇంపార్టెంట్. దీనికి మనం వేరే అదర్ రీజన్ లో మనం కనుక్కోలేము, అందుకని రొటీన్ గా ప్యాప్ స్మియర్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ ద సర్వైకల్ క్యాన్సర్. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, గర్భసంచి ఉంటుంది, గర్భసంచికి రెండు ట్యూబులు ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అలాగే మనం ఓవరీస్ ఉంటాయి, ఓవరీస్ దగ్గర సర్వైకల్ క్యాన్సర్, కింద విజయన ఉంటుంది. సో ఈజీగా చూస్తే అర్థమవుతుంది కదా, ఇప్పుడు గర్భసంచి మనకి ఇక్కడ పెల్విస్ బొడ్డు కింద ఈ గర్భసంచి ఇవి అన్ని ఓవరీస్ సర్విక్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇలా ఉంటాయి. ఆడవాళ్ళకి సంబంధించిన పునరుత్పత్తి వ్యవస్థ ఇది, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దీన్ని ఈ సర్విక్స్ కనుక మనం చూడాలనుకోండి, ప్రస్తుతానికి మనం ఒక కస్కో స్పెక్యులం అని పెట్టుకుని చూస్తే ఈ గర్భసంచి ముఖద్వారం ఈజీగా తెలుస్తుంది. హ్యూమన్ ప్యాపిల్లమా వైరస్ అది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ అనమాట, హెచ్పివి వైరస్ అంటారు. ఈ వైరస్ తోటి యూజువల్ గా వస్తుంది. సో ఈ సర్వీ ఈ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే అమ్మాయిలకి యూజువల్ గా 18 ఇయర్స్ 19 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కూడా ఈ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు సెక్షువల్ హిస్టరీ ఉంటుంది కదా, ఎవరైతే ఫస్ట్ నప్షియల్స్ తొందరగా అయిపోతాయో, అంటే సపోజ్ మేజర్ అవ్వకుండానే 16-17 సంవత్సరాలకి అట్లా మెచ్యూర్ అయిన వెంటనే పెళ్ళయి తొందరగా కోయిటస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అలాగే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, ఏజ్ బిలో మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి, అండ్ పార్ట్నర్ హూ హ్యాడ్ ఈ హస్బెండ్ కనుక ఇంకొక వాళ్ళతోటి సెక్షువల్ కాంటాక్ట్ లో ఉన్నాడు అనుకోండి, ఆమెకి కనుక సర్వైకల్ క్యాన్సర్ ఉంటే, సో ఈ హస్బెండ్ ఎక్కడ తిరుగుతున్నాడో చూసుకోవడం కూడా ఆడవాళ్ళకి ఇంపార్టెంటే. సో వీళ్ళ వల్ల వీళ్ళకి రాకపోయినా కూడా మళ్ళీ వేరే చోట నుంచి కావచ్చు కాబట్టి ఆల్వేస్ యూ కీప్ ఎన్ ఐ ఆన్ యువర్ హస్బెండ్. ఓకే,
రిస్క్ ఫ్యాక్టర్స్. సో స్మోకింగ్ కానీ ఉందనుకోండి, స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఉంటుంది. సెవెరల్ ప్రెగ్నెన్సీస్ అంటే పాత వాళ్ళందరూ ఏం చేసేవారు, ఇద్దరు ముగ్గురు కాకుండా ఇంకా చాలా మంది ఐదుగురు ఆరుగురు ఏడుగురు 9 మందికి అట్లా కూడా కనేవాళ్ళు కదా, వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ. గివింగ్ బర్త్ అట్ వెరీ యంగ్ ఏజ్ అంటే 18 సంవత్సరాల లోపలనే పిల్లల్ని కన్నారనుకోండి, అప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఓసీ పిల్స్ అంటే సంతాన నిరోధక పద్ధతులు అనుకుని మనం 21 టాబ్లెట్లు ఇస్తాం కదా, ఓసీ పిల్స్ అంటాం, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. అలా ఉన్న వాళ్ళకి కానీ ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ మదర్ కానీ అమ్మమ్మకి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ ఎవరికైనా క్యాన్సర్ సర్వీక్స్ ఉంటే వీళ్ళకి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ ఉండి బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతుంది కొంతమందికి, అలాంటి వాళ్ళకి కానీ తర్వాత కలిసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసిన తర్వాత కానీ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది అనుకోండి, అంటే పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అంటారు, వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత మెన్స్ట్రువల్ పీరియడ్స్ లాస్ట్ లాంగర్ అండ్ హెవియర్ దాన్ బిఫోర్ అంటే అంతకు ముందు 3-4 రోజులు వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా 6-7 రోజులైనా కూడా కంప్లీట్ అవ్వట్లేదు అనుకోండి, 9 రోజులైనా కంప్లీట్ అవ్వట్లేదు అనుకోండి, అలాంటి రిస్క్ ఉన్న వాళ్ళు డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అనే కాకుండా ఏమైనా క్యాన్సర్ ఉందా అని కూడా చూపించుకోవాలి వాళ్ళు వచ్చి. ఇంక్రీజ్డ్ వెజినల్ డిశ్చార్జ్, వెజినల్ డిశ్చార్జ్ అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి ఏమైతుంది, యూజువల్ గా పీరియడ్స్ వచ్చిన తర్వాత గానీ ఓవులేషన్ టైమ్ లో గానీ పీరియడ్స్ వచ్చే ముందు గానీ వైట్ డిశ్చార్జ్ కామన్, కానీ ఇదే వైట్ డిశ్చార్జ్ బౌల్ స్మెల్లింగ్ తో గానీ ఏదైనా భరించలేని వాసనతో గానీ ఏదైనా టెంపరేచర్ తో కలిసి ఉన్నప్పుడు గానీ ఏదైనా జ్వరం వస్తూ వాసన వచ్చే వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు గానీ లేకపోతే పొత్తికడుపులో విపరీతమైన పెయిన్ ఉన్నప్పుడు గానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి, ప్యాప్ స్మియర్ టెస్ట్. అండ్ ఈ ప్యాప్ టెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంటర్నేషనల్ విమెన్స్ డే లో ఈ ప్యాప్ టెస్ట్ ఫ్రీగా చేయాలి అనేది, ఈ ప్యాప్ టెస్ట్ అంటే ఈ రొటీన్ స్క్రీనింగ్ అనమాట. ఇది జస్ట్ మనం ఏం చేయాలి, వెజనల్ సర్వీక్స్ పెట్టుకొని గర్భసంచి ముఖ ద్వారం దగ్గర కొన్ని కణాలు ఉంటాయి, ఆ కణాలు తీసుకొని మనం టెస్ట్ కి పంపించాలి. ఈ టెస్ట్ లో ఏదైనా కణజాలం మామూలుగా ఉండేదానికంటే ఏమన్నా డిఫరెంట్ గా ఉందనుకోండి, టింకర్ టింకర్ గా ఉంటాయి సెల్స్, దాన్ని డిస్ప్లేషియా అంటాం. అంటే మామూలుగా ఉన్నదానికంటే వేరే మారిపోతే ఇది ప్రీ క్యాన్సర్ స్టేజ్, అంటే వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనే ఒక గుర్తు అనమాట. క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా చేయాలంటే కష్టం. సపోజ్ ప్రీ క్యాన్సరస్ గా మనం కనుక్కున్నాం అనుకోండి, ఆ పేషెంట్ క్యాన్సర్ వల్ల చనిపోకుండా ఆపగలం ఈ ఉమెన్ ని. సో అందుకోసం ఈ జస్ట్ మనం తీసుకునేటప్పుడు సర్విక్స్ ఇలాగా స్పెక్యులం లాగా పెట్టుకోవాలి, లితాటమీ పొజిషన్ లో పేషెంట్ పడుకోబెట్టేసి కింద మనము ఇది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తెలుస్తుంది కదా మీకు, దాని దగ్గర ఒక చిన్న ఐఎస్ ప్యాచులా అని ఉంటుంది, ఈ స్పాచులా తోటి 360 డిగ్రీలు ఆ మొత్తం తిప్పి అక్కడ నుంచి కణజాలం తీసుకోవాలి, అవి తీసుకొని మైక్రోస్కోప్ లో చూడాలి ఈ కణాలు మంచిగానే ఉన్నాయా ఏమన్నా మారినాయా అని, అప్పుడు మనకి వాళ్ళ క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. అండ్ అనదర్ టెస్ట్ ఈస్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. హెచ్పివి అంటే ఏంటి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఇప్పుడు మన కరోనా వైరస్ ఎలాగుందో అలాగే ఒక హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల కూడా ఈ క్యాన్సర్ సర్వీక్స్ వస్తుంది. ఈ క్యాన్సర్ సర్వీక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఆ డిఎన్ఏ వైరస్ లో ఉన్న డిఎన్ఏని మనం కనుక్కున్నాం అనుకోండి, సో ఈ పేషెంట్ హెచ్పివి డిఎన్ఏ హెచ్పివి ఇన్ఫెక్షన్ తోటి సఫర్ అవుతుంది, షీ మే లైక్లీ గెట్ దిస్ క్యాన్సర్ సర్వీక్స్ అనేది అర్థమవుతుంది. సో ఈ పేషెంట్ కి తప్పకుండా మనం అది ఏ స్టేజ్ లో ఉంది, డిస్ప్లేషియాలో ఉందా, కార్సినోమా ఇన్సిటు లో ఉందా, స్టేజ్ 1, 2, 3, 4 లో ఉందా, ఇలా అన్ని విషయాలు మనం అనుకోగలం. అనుకున్న తర్వాత దీన్ని ప్రివెంటివ్ గా, సపోజ్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అవి నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి హెచ్పివి టీకా అంటాం. ఇప్పుడు ఎలాగ వ్యాక్సిన్ వేస్తున్నారో అలాగే వ్యాక్సిన్ తీసేసుకోవచ్చు, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్. దిస్ ఈజ్ ఇది ఒకటి, బయాప్సీ ఫోర్సెప్స్ ఆర్ యూజ్ టు శాంపిల్ ద సర్విక్స్. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ జస్ట్ స్పెక్యులం పెట్టేసి ఆ గర్భసంచి ముక్క ద్వారం దగ్గర ఇలాగా కట్ చేసేస్తాం అనమాట, చిన్న ముక్క తీసి పరీక్ష పంపించేస్తాం. లేదు కిందది ఇక్కడ నెక్స్ట్ దానిలో కాల్పోస్కోప్ అని ఉంది చూడండి, ఒక కెమెరా అది ఉంటుంది, ఆ కెమెరా నుంచి లైట్ చూస్తాము, లైట్ లో అక్కడ ఒక చిన్న మనము ఎస్టిక్ యాసిడ్ అనే సొల్యూషన్ పెడతాం, ఆ ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్ లో అక్కడ ఏమన్నా మనకు కనిపిస్తుందా లేదా ఏమన్నా చిన్న చిన్న పంకె ఉన్నాయా లేకపోతే ఏమన్నా డిజిటలైజ్ అయిందా, ఇక్కడ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉన్నాయి అవన్నీ కనుక్కుంటాం. ఈ కాల్పోస్కోన్ బయాప్సీ ఫస్ట్ మనం ప్యాప్స్మియర్ చేసాం,
కాల్పోస్కోప్ చేసాం, ఆ రెండు కాకపోతే కోల్డ్ కోన్ బయాప్సీ. ఇక్కడ ఏం చేస్తామంటే లార్జ్ ఏరియా ఆఫ్ టిష్యూ, అక్కడైతే 360 డిగ్రీస్ యాంగిల్లో ఊరికే జస్ట్ పైన కణాలు తీసుకుంటాం అంతే, ఇక్కడైతేనేమో లార్జ్ ఏరియా ఆఫ్ టిష్యూ తీసుకుంటాం. కెన్ ఐ గో ఫర్ ది నెక్స్ట్ స్లైడ్? ఓకే. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే క్యాన్సర్ మనం కనుక్కునేటప్పుడే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది, అంటే గర్భసంచి ఫెలోపియన్ ట్యూబ్స్ అన్ని దాటిపోయి పెల్విస్ దాకా వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ నుంచి సెకండరీస్ లంగ్స్ లోకి మిగిలిన ఆర్గాన్స్ లోకి వెళ్ళిపోతుంది. అవి మాత్రం మనం ఎలాగా సిటీ ఎంఆర్ఐ వీటిల్లోనే కనుక్కోగలం అనమాట. సో స్టేజెస్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్ మనం ఫస్ట్ స్టేజ్ 1 లోనేమో ఓన్లీ గర్భసంచికి సర్విక్స్ కి మాత్రమే తగిలి ఉంటుంది, స్టేజ్ 2 లోనేమో సర్విక్స్ అండ్ యూట్రస్ కి వెళ్తుంది, స్టేజ్ 3 లో అప్ టు పెల్విస్, స్టేజ్ 4 అయితేనేమో లంగ్స్ లివర్ బోన్స్ వాటిల్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట స్టేజ్ 4. సో మెడికల్ మేనేజ్మెంట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంత దూరం దాకా వెళ్లకుండానే ఇప్పుడు ఒకవేళ మనం వదిలేస్తే పేషెంట్ ఇన్ని రకాలుగా స్టేజ్ 3 స్టేజ్ 4 దగ్గరికి వెళ్ళిపోతే 5 సంవత్సరాలు కూడా బతకరు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రివెంటివ్ గా ఫస్ట్ మనం ఫస్ట్ కార్సినోమా ఇన్ సీటు లేకపోతే ప్యాప్ స్మియర్ చేసి నార్మల్ గా ఉన్న సర్విక్స్ లోనే ఏమన్నా కొంచెం కొంచెం తేడా వచ్చినప్పుడే మనం కనుక్కుంటే ఆ ఉమెన్ లైఫ్ ని సేవ్ చేయొచ్చు కదా అనేది మన ఉద్దేశ్యం ఈ ఇంటర్నేషనల్ విమెన్ డే, విమెన్స్ డే లో. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ స్టేజ్ 1 లో కూడా వెళ్లకుండానే ఎవరైనా రొటీన్ గా ఒక ప్యాప్ స్మియర్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. సో దీనికి ఇవన్నీ లాస్ట్ స్టేజ్ లో ఉండే సర్జికల్ ట్రీట్మెంట్స్ అనమాట ఇవి ఒక్కొక్కటి. సో ఈ లేజర్ సర్జరీ ఎప్పుడంటే మామూలుగా చిన్నది ప్యాప్ స్మియర్ లో సపోజ్ మనకి ఒక చిన్న కారణం తేడా వచ్చింది, అది ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో ఉంది ఇంకా క్యాన్సర్ లోకి పోలేదు, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే లేజర్ సర్జరీ చేసి ఆ ఉన్న చిన్న కణాలు ఎక్కడైతే డిస్ప్లేషియా ఉందో వాటిని తీసేయచ్చు. లేదు లీప్ అంటే లీప్ ఎలక్ట్రో సర్జికల్ ఎక్సిషన్ ప్రొసీజర్, ఈ వైర్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే చిన్న కరెంట్ తో డయాధర్మి తోటి ఆ చిన్న ఎక్కడైతే కణాలు తేడా ఉన్నాయో అది చేసి కట్ చేసేసి తీసేయడం. లేదు క్రయో సర్జరీ, క్రయో సర్జరీ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ, ఇట్ ఈస్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్, జస్ట్ పేషెంట్ పడుకోబెట్టి మనం నైట్రోజన్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉంటుంది దానికి ఒక క్రయోపోప్ సెట్ ఉంటుంది అనమాట, దీన్ని సర్విక్స్ మొత్తం మనం చూసుకున్నప్పుడు కాల్పోస్కోపీలో కానీ ప్యాప్ స్మియర్ లో కానీ తేడా వచ్చింది అనుకోండి, సపోజ్ పేషెంట్ కి ఏం చేయాలంటే ఈ మెటల్ క్రయో ప్రోబ్ ఉంది కదా ఇది సెంటర్ లో పెట్టి ఈ సెంటర్ లో క్రయో ప్రోబ్ తోటి ఒక 10 మినిట్స్ అట్లా ఉంచామనుకోండి, ఒక 10 మినిట్స్ ఉంచామనుకోండి అది మొత్తం ఇది అయిపోయి వైట్ ఎవాస్కులర్ టిష్యూ అయిపోతుంది, అది గడ్డ కట్టినట్టు అయిపోతుంది అనమాట, ఫ్రోజన్ టిష్యూ అయిపోతుంది. తర్వాత దాన్ని ఫర్దర్ గా డిస్ప్లేషియా ఒకవేళ కణాలు మారినా కూడా అది మామూలుగా అక్కడ నుంచి ప్రీ క్యాన్సరస్ కండిషన్ కానీ క్యాన్సర్ కానీ టర్న్ అవ్వదు. సో ఈ క్రయో సర్జరీ కూడా అంత ఈజీగా ఉపయోగపడుతుంది. లేదు మనం ఇంకోటి ఏంటంటే ఇవన్నీ సార్లు రాలేం మనం పేషెంట్ ని మళ్ళీ ప్రతి 6 నెలలకు కానీ రావాలి, సంవత్సరంకి కానీ రావాలి. ఇప్పుడు ప్యాప్ స్మియర్ చేసుకున్న తర్వాత కొంచెం తేడా ఉంది, సపోజ్ డిస్ప్లేషియా ఉంది, షీఈస్ లైక్లీ టు గెట్ ద క్యాన్సర్, ఈమెకి తప్పకుండా క్యాన్సర్ వస్తుంది అని అనిపిస్తే మాత్రం అప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ హిస్టెరెక్టమీ, గర్భసంచి ఇంత అవసరం ఉంటే తీయించుకోవాలి, బట్టిబట్టిగా తీయించుకోకూడదు. తీయించుకుంటే ఏమవుతుంది, తొందరగా ముసలాళ్ళు అయిపోవడం, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేస్తాయి. సో అవసరం ఉంది నిజంగా ఈమె క్యాన్సర్ లోకి ల్యాండ్ అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మనం హిస్టెరెక్టమీ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు సపోజ్ స్టేజ్ 2 కానీ అలా ఉందనుకోండి, అప్పుడు ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్ మొత్తం హిస్టెరెక్టమీ ప్లస్ బైలటరల్ సాల్పింగ్ ఓఫరెక్టమీ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్ వరకు ఇది సర్జరీ, ఒకవేళ కాదు అని అనుకున్నాం అనుకోండి, పోస్టర్ పెట్టేసి పోస్టర్. సో మేడం అక్కడ మనం అక్కడ ఏం చేస్తామని అంటే మెయిన్ క్యాన్సర్ ఇన్సిటు కానీ ప్యాప్ స్మియర్ లో కానీ తేడా వస్తే మనం చిన్న చిన్న లేజర్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, లీప్ సర్జరీ ఎట్లా చేయాలి, లేదా జస్ట్ క్రయో చేసి ఓపీ ప్రొసీజర్ లో ఎట్లా పంపించేయచ్చు వరకు చూసాం మనం. సపోజ్ ఇది సర్వైకల్ క్యాన్సర్ అని తేలింది అనుకోండి, స్టేజ్ 3 స్టేజ్ 4 అట్లా ఉంది అనుకోండి,
సో ఇక్కడ మనకి చిన్న చిన్న వాళ్ళలో ఈ పోస్టర్ లో చిన్నది ఇచ్చారు చూడండి. సర్విక్స్ లోయర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ అండ్ కనెక్ట్స్ ఇట్ టు ది పర్త్ కెనాల్ అండ్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. హెచ్పివి ఈస్ మెయిన్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్షువల్ కాంటాక్ట్. ఇన్ఫెక్షన్స్ యూజువల్లీ క్లియర్ అప్ వితౌట్ ఎనీ మెడికల్ ఇంటర్వెన్షన్ విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్. సో 90% క్లియర్ విత్ ఇన్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ లో హెచ్పివి ఇన్ఫెక్షన్ పోతుంది. ఆర్ అదర్వైజ్ ఏమవుతుందంటే ఇన్ 15 to 20 ఇయర్స్ ఇట్ మే డెవలప్ ఇన్ టు ద క్యాన్సర్. అంటే ఈ వైరస్ కార్సినోజెనిక్ అనమాట. ఇక్కడ సెకండ్ మోస్ట్ కామన్ అని అన్నాం కదా బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇంతకు ముందు ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం వరకు కార్సినోమా సర్విక్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఇది రివర్స్ అయింది రేషియో. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ అయ్యి సర్వైకల్ క్యాన్సర్ తక్కువ వచ్చింది. ఎందుకు? చేంజింగ్ ట్రెండ్స్ వల్ల. బికాస్ విమెన్ చేంజ్డ్. ఇంతకు ముందు ఇంట్లో ఆడవాళ్ళు ఉండి పిల్లల్ని కానీ పాలు ఇచ్చి అంత ఇది ఉన్నప్పుడేమో తొందరగా పెళ్లిళ్ళు అయిపోయి మల్టిపుల్ పార్ట్నర్స్ వాళ్ళతోటి ఎక్కువ మంది ఆ టైంలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే బాగా చదువుకొని లేట్ గా సెటిల్మెంట్ ఉండి మ్యారేజ్ లేట్ అయ్యి పిల్లలు లేట్ అయ్యి ఇవన్నీ అవడం వల్ల ఏమైందంటే సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గింది, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు ఒవేరియన్ క్యాన్సర్ కూడా ఎక్కువైంది ఇప్పుడు. ఓకేనా? సో ఈ టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా కేసెస్ వస్తాయి కాబట్టి క్యాన్సర్ సర్వీక్స్ కేసెస్ వాళ్ళు అక్కడ చాలా మందిని చూశారు. చూసినప్పుడు ఒక స్టడీ చేశారు. యాక్చువల్ గా ఇదేంటంటే మనకి ఫస్ట్ స్టేజ్ లో ఉందనుకోండి ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. పేషెంట్ 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు. కానీ స్టేజ్ 3 స్టేజ్ 4 వరకు వెళ్తే ఏమవుతుందంటే మనం సర్జరీ చేయాలా లేకపోతే కీమోథెరపీ ఇవ్వాలా రేడియోథెరపీ ఇవ్వాలా అని అనుకుంటాం. సర్జరీ చేసి రేడియోథెరపీ ఇవ్వడం ఒక ఆప్షన్, అలా కాకుండా కీమోథెరపీ చేసి రేడియోథెరపీ చేయడం ఒక ఆప్షన్. సర్జరీ అంటేనేమో సర్జికల్ రిస్క్ లేకుండా క్యాన్సర్ సర్వీక్స్ లో మాత్రం డైరెక్ట్ గా కీమోథెరపీ అంటే ఏమన్నా డ్రగ్లు మందులు అలాంటివి ఎక్కించి రేడియోథెరపీ ఇచ్చేస్తే మంచిగా చాలా బాగా ట్రీట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సర్వైవల్ రేట్ కూడా మోర్ దెన్ 10 ఇయర్స్ అట్లా కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ డిటెక్టెడ్ ఇన్ ది అడ్వాన్స్డ్ స్టేజెస్. ఎప్పుడు 70% వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి బయట కనపడదు కదా ఎవరికీను. ఎవరైనా స్పెక్యులం పెట్టుకుని ఎగ్జామిన్ చేసి ఒక టెస్ట్ చేస్తేనే సర్వైకల్ క్యాన్సర్ బయటపడుతుంది. సో మీరందరూ అంతా బాగానే ఉన్నాము అని అనుకోకుండా 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చి ఇద్దరు పిల్లలు అయిపోయి చూపెట్టమే అయిపోయింది ఏమి ప్రాబ్లం లేదు అని అనుకున్న వాళ్ళు కూడా రొటీన్ గా ప్రతి 2-3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ అయితే తప్పకుండా చేయించుకోవాలి. ఇది చేయించుకొని ఏం ప్రాబ్లం లేదంటే ఓకే. సపోజ్ డిస్ప్లేషియా ఉందనుకోండి దానికి మంచిగా లీప్ సర్జరీ అవుట్ పేషెంట్ ప్రొసీజర్ ఒక్కరోజే చేయించుకుని వెళ్ళిపోవచ్చు, క్రయో పెట్టించుకుని వెళ్ళిపోవచ్చు. అలాగా కాకుండా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి సపోజ్ అది 3rd స్టేజ్ 4th స్టేజ్ లోకి వెళ్ళిపోతే ప్రాణాల మీదకి వస్తే అది ఇంకా చాలా ప్రాబ్లం విమెన్ కి. సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ క్యాన్సర్ రాకుండా 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హెచ్పివి ఇన్ఫెక్షన్ ఒక టీకా కూడా ఉంది సర్వైకల్ క్యాన్సర్ కి. ఆ క్యాన్సర్ టీకా వేయించుకున్నా కూడా ఇదంతా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ రేడియేషన్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఇప్పుడు మనం రొటీన్ గా ఇలాంటి ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజునాడు మనం చేసిన ప్యాప్స్మియర్ టెస్ట్ లో ఎంత మందికి ఉంది అనేది తెలిస్తే దాన్ని బట్టి రేడియేషన్ సెంటర్స్ ఎన్ని పెట్టుకోవచ్చు ఇంకా ఎన్ని ఇంప్రూవ్ చేయాలి ఇండియాలో అనేది కూడా తెలుస్తుంది. దట్స్ అబౌట్ ది సర్వైకల్ క్యాన్సర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్ విమెన్ ఎంప్లాయీస్ జస్ట్ వెరీ రొటీన్లీ ఇన్ ఎవ్రీ మంత్ దే షుడ్ డూ దిస్. ప్రతి నెల ఈ టెస్ట్ చేసుకోవాలి ఎవరి మటుకు వాళ్ళకి. దీన్ని ఎవరి మటుకు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటున్నాం. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే 90 to 95 to 100% మిస్ అయ్యే ఛాన్సే లేదు ఏ బ్రెస్ట్ ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ. ఇది యాక్చువల్ గా ఏంటంటే అద్దం ముందు నుంచొని వాళ్ళకి వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు చూసుకుని చేసుకోవాల్సిన టెస్ట్. లేకపోతే ఈవెన్ ఈవెన్ ఇన్ బాత్రూమ్ వెన్ దే ఆర్ టేకింగ్ దేర్ బాత్ ఆల్సో దే కెన్ డూ ఇట్. ఇది ఏంటంటే అద్దం ముందు నుంచుని జస్ట్ చేతులు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని సజెస్ జస్ట్ దే హ్యావ్ టు చెక్ దేర్ బోత్ ద బ్రెస్ట్. ఎట్లా ఏమైనా నిప్పుల్ రిట్రాక్షన్ ఉందా, ఎర్రగా ఉందా, ఏమైనా పక్కరింగ్ ఉందా, లేకపోతే చుక్కల్లాగా ఏమైనా స్కిన్ లాగినట్టుందా,
లేకపోతే నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ అవుతుందా, అంటే చను మొన్నల నుంచి ఏమైనా డిశ్చార్జ్ అవుతుందా, ఈ డిశ్చార్జ్ తో పాటు ఏదైనా వాసన అట్లా వస్తుందా అనేది వెరీ ఇంపార్టెంట్. జస్ట్ బై ఫిజికల్ ఎగ్జామినేషన్ మీరు అద్దంలో చూసుకుని చూసుకోవడానికి ఇది. నెక్స్ట్ స్లైడ్ ఈస్ జస్ట్ యూ హ్యావ్ టు ప్రెస్ ద హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్, ఎక్కడ హిప్స్ మీద ఇట్లా గట్టిగా పెట్టుకుని ఉండాలి, నొక్కాలన్నమాట. వేస్ట్ నొక్కితే ఈ మజిల్స్ అన్ని టైట్ అవుతాయి. జస్ట్ హ్యాండ్స్ ఈ చెస్ట్ మీద ఉన్న మజిల్స్ కూడా కంట్రాక్ట్ అయ్యి బ్రెస్ట్ ఎరెక్ట్ అవుతుంది అనమాట, అయ్యి చక్కగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే పుల్ యువర్ షోల్డర్స్ అండ్ ఎల్బోస్, మన భుజాలను మోచేతులు ముందుకి పుల్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే లుక్ ఫర్ ఎనీ చేంజ్ ఇన్ ద నార్మల్ షేప్ ఆఫ్ ది బ్రెస్ట్. ఈ షేప్ ఆఫ్ ది బ్రెస్ట్ ఏమన్నా తేడా వచ్చిందా, పక్కరింగ్ ఉందా, లేకపోతే స్కిన్ ఏమన్నా కనబడట్లేదా, ఎందుకంటే మనం వేస్ట్ మీద చేతులు పెట్టి నొక్కడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ అన్ని కంట్రాక్ట్ అవుతాయి, కంట్రాక్ట్ అయ్యి బ్రెస్ట్ ప్రామినెంట్ అవుతుంది, వాటిల్లో లోపల ఏమన్నా స్వెల్లింగ్ ఉంటే మనకు కనిపిస్తుంది. అందుకోసమని ఈ టెస్ట్. అండ్ సి లుకింగ్ ఇన్ ద మిర్రర్, రేజ్ యువర్ ఆర్మ్స్ అండ్ రెస్ట్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ హెడ్, చేతులు వెనక్కి పెట్టుకోవాలి. దిస్ అలౌస్ యూ టు సీ ద అండర్ సైడ్ ఆఫ్ యువర్ బోత్ ద బ్రెస్ట్. అంటే మనం మామూలుగా చూసినప్పుడు ఏమవుతుంది, పైన కనిపిస్తుంది, కానీ కింద కనబడాలి అని అంటే చేతులు పైకి ఎత్తారనుకోండి, పుల్ అప్ అయ్యి మనం కింద కూడా చూసుకునే వీలు ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్ ఏమో వేస్ట్ మీద పెట్టి నొక్కాలి, రైట్ హ్యాండ్ పామ్ ఉంటుంది కదా, 3 or 4 ఫింగర్స్ ఉంటాయి కదా, ఇవి లింఫ్ నోడ్స్ ని చూసుకోవాలి. ఈ లెఫ్ట్ బ్రెస్ట్ సపోజ్ ఈ ప్రీ సర్వైకల్ లింఫ్ నోడ్స్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ కి డ్రైన్ అవుతూ ఉంటుంది దీనిలో లింఫ్. సో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మెడ దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్ కానీ లేకపోతే ఈ యాక్సిలాలో చెంకలో ఉన్న లింఫ్ నోడ్స్ కానీ వాస్తాయి అనమాట. వాసి అవి మనకి బాగానే కనిపిస్తాయి, ఇట్లా బీన్స్ లాగా చిక్కుడు గింజలు అంత సైజులో కానీ అట్లా కనిపిస్తాయి పీ లాగా. సో అది మనం పాల్పేట్ చేసుకోవాలి రైట్ హ్యాండ్ తోటి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సపోజ్ రైట్ బ్రెస్ట్ చూసుకోవాలనుకోండి, అప్పుడు రైట్ హ్యాండ్ వేస్ట్ మీద పెట్టి లెఫ్ట్ హ్యాండ్ పామ్ తోటి రైట్ బ్రెస్ట్ చూసుకోవాలి, అది సేమ్ ఆపోజిట్ సైడ్. ఓకే, సో అది ఇంపార్టెంట్. అలాగా మొత్తం టోటల్ బ్రెస్ట్ మొత్తం చూసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఇంకా ఇంకొక ఈ అంటే ఏంటంటే ఇప్పుడు మనం 4 ప్రొసీజర్స్ చూసుకున్నాం కదా, ఇంకా చాలా మైన్యూట్ డీటెయిల్స్ అన్ని రావాలి అని అంటే ఏం చేయాలంటే రైజ్ యువర్ లెఫ్ట్ ఆర్మ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ పైదాకా పెట్టుకొని ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కదా, పామ్స్ ఫింగర్స్ ఉంటాయి కదా, అవి ప్రెస్ చేసి లైట్ మీడియం అండ్ ఫర్మ్ వైల్ మూవింగ్ ద సర్క్యులర్ మోషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్స్ లాగా చేసుకోవాలి. ఆ లైన్స్ లా చేయడం వల్ల అంటే ఎవ్రీ ఏరియా మనం కవర్ చేస్తున్నాం, ఎక్కడ మనం మిస్ అవ్వట్లేదు లెఫ్ట్ బ్రెస్ట్. సో అవి నీట్ గా ఆ లైన్స్ మాదిరిగా మనము ఎగ్జామిన్ చేయాలి. అండ్ అదర్ వన్ ఈజ్ సర్కిల్ మోడల్. సర్కిల్ మోడల్లో ఏంటంటే పెరిఫరీ నుంచి సెంటర్కి వెళ్ళాలి, చుట్టూతా మొత్తం ఇలా దగ్గర దగ్గరగా సర్కిల్స్ లాగా చుట్టుకుంటూ. మనం ఏముంటది జిలేబీ చేస్తారు కదా, అలాగే ఆ జిలేబీ వేసినప్పుడు జంతికలు వేసినప్పుడు చేస్తారో అట్లనే ఈ సర్కిల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఆ చుట్టూతా పెరిఫరీ ముందేసి మధ్యలోకి వచ్చి ఆగుతారు కదా, అట్లనే జస్ట్ సేమ్ యూజ్ ద ఫ్లాట్ పార్ట్ ఆఫ్ యువర్ ఫింగర్స్ మూవింగ్ ఇన్ ద సర్కిల్ స్లోలీ అరౌండ్ ద బ్రెస్ట్, గ్రాడ్యువల్లీ మేక్ స్మాలర్ అండ్ స్మాలర్ సర్కిల్స్ టువర్డ్ ద నిప్పుల్, బీ షూర్ టు చెక్ బిహైండ్ ద నిప్పుల్. వెడ్జెస్ స్టార్టింగ్ ఎట్ ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ది బ్రెస్ట్, మేక్ యువర్ ఫింగర్స్ టువర్డ్ ద నిప్పుల్ అండ్ బ్యాక్ ద ఎడ్జ్. ఇది ఇట్లా ఒకటి ఒకటి ఇలా యారో మార్కులాగా చూసుకోవాలి. And you should not lift your fingers while feeling the breast. And whatever method you choose, ivanni manam correct ga upper chest, collar bone, breast bone, ivanni chotla kuda meeru chusukuntu undali. Enduku ekkadaina lymph nodes kani pedda avutayi, okka sari breast lo change raadu kani lymph nodes change avutayi, ante axilla lo ikkada collar bone degra lekapothe medalo alanti chota kuda vaapulu vastayi anamata. అవి వచ్చినప్పుడు కూడా మీరు అలర్ట్ అయ్యి వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలి వెంటనే. ఒకటి లింఫ్ నోడ్స్, రెండు బ్రెస్ట్, ఈ బ్రెస్ట్ లోపల ఉండే ట్యూమర్స్ కూడా ఒక్కోసారి తగులుతాయి. తెలివైన పేషెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ సో అండ్ సో ఇంత ఉంది, కుంకుడు గింజలా ఉంది అట్లా కూడా చెప్పేస్తారు మనకి. ఇది 4 రోజుల క్రితమే చూసాను మేడం, ఇది లేదు 10 రోజులైంది,
వెయిట్ చేస్తున్నాను పోతుందేమో అని ఇలా లాగినట్టు అవుతుంది. ఎవ్రీథింగ్ దే విల్ టెల్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మీరు రెగ్యులర్ గా ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు. లేకపోతే ఆ ఏం లేదు నాకు అంత బాగానే ఉంది అని అంటే, సమ్ టైమ్స్ పీపుల్ ఎలా వస్తారంటే ఫోర్త్ స్టేజ్ లో థర్డ్ స్టేజ్ లో కూడా వస్తారు. ఏంటమ్మా చూసుకోలేదు అని అంటే నాకేం రాదని అనుకుంటాను, నేను అందుకోసమే రాలేదని అంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఎవరైతే నెగ్లిజెన్స్ ఉందో వాళ్ళే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వరకు వచ్చి అది ఆరెంజ్ షేప్ లా అయిపోతుంది బ్రెస్ట్ అంతాను. ఆ పైన ఉన్న స్కిన్ అది ఆరెంజ్ తొక్క గట్టిగా ఉంటుంది చూడండి. ఆ టైప్ లో వచ్చేసి చీమ్ కారుతూ అలా వచ్చే పేషెంట్లు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఈ రోజుల్లో అందరు సెల్ఫ్ అవేర్నెస్ ఉంది కాబట్టి ఎర్లీ డిటెక్షన్, మనం ఏ వ్యాధి అయినా కూడా ఏం చేయాలంటే ఎర్లీ డిటెక్షన్, తొందరగా డిటెక్ట్ చేసి తొందరగా తక్కువలో మనం ట్రీట్మెంట్ తీసేసుకోవచ్చు. అది లాంగివిటీ మార్టాలిటీ కానీ మార్బిడిటీ కానీ లేకుండా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే, లై ఫ్లాట్ ఆన్ యువర్ బ్యాక్ విత్ యువర్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ యువర్ హెడ్ అండ్ పిల్లో ఆర్ ఫోల్డెడ్ టవల్ అండర్ యువర్ లెఫ్ట్ షోల్డర్. ఇలా పడుకుని ఎడం చేయి తల కింద పెట్టుకున్నారనుకోండి, చేతి కింద ఒక చిన్న టవల్ పెట్టుకోవాలి. ఈ టవల్ లో ఏమవుతుంది, ఈ పొజిషన్ ఫ్లాటన్స్ ద బ్రెస్ట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు ఎగ్జామిన్. ఇలా పడుకుని మనం చూసుకోవడం ఈజీ కాబట్టి ఇలాగా పడుకుని కూడా ఇప్పుడు ఏంటి వెడ్జెస్ లో చూసుకోవాలి, సర్కిల్స్ లో చూసుకోవాలి, లైన్స్ లో చూసుకోవాలి. ఇలాగ మీరు పడుకుని ఒక చెయ్యి తల మీదకి పెట్టుకుని తల భుజం కింద ఒక చిన్న టవల్ పెట్టుకుని పడుకుని కూడా ఇలా మూడు రకాలుగా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. అంతే, మనం ఏదైనా స్టేజ్ వన్ లో, స్టేజ్ బిఫోర్ లో, ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో డిటెక్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ దీస్ టూ క్యాన్సర్స్ ఆర్ టేకింగ్ ఏ విత్ అ ఉమెన్. ఎక్కడ మన ఇండియాలోనే సంవత్సరానికి 1.5 లాక్స్ అట్లా వస్తే 70,000 మంది, 67,000 మంది నుంచి 70,000 మంది చనిపోతున్నారు. సో దిస్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్. 70,000 మంది చనిపోవడం అంటే ఈ టైంలో ఇండియాలో 70,000 కుటుంబాలు అమ్మలు నాశ అయిపోయినట్టే కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నోబడి విల్ సీ యువర్ చిల్డ్రన్ వెన్ ఎవర్ యూ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ అండ్ వెన్ ఉమెన్ ఈజ్ లాస్ట్ ద ఫ్యామిలీ ఈజ్ లాస్ట్. ఓకే, సో బీ కేర్ఫుల్ అండ్ బీ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ ఎనీ డౌట్స్. We have a question. Good evening, ma'am. This is ma'am. Can you hear me? Yes. And this is Dr. V. Sudarshana from Biotechnology Department, madam. You gave us a very good insights about the cervical and breast cancer also. So I just wanted to ask one doubt, madam. So is there any time period that we have to examine in breast, like? Some doctors tell us that we have to examine this breast examination before our periods. Is that mandatory or we can do it before periods? Yeah, before the periods or something. Always you will get some formation, some tenderness and also feeling discomfort in the secretory period. Secretory period means the 15th day to the పీరియడ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. సో ఆ సెక్రటరీ ఫేజ్ లో యూజువల్ గా అందరికి గడ్డలు లాగా తగులుతూ ఉంటాయి. అప్పుడు ఆ టైంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైనా సరే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే డేట్ అయిపోయిన 5వ రోజు నుంచి 10వ రోజులోపు చేసుకోవడం ఇంపార్టెంట్. 5th day to 10th day ఆఫ్ ది మెన్స్ట్రువల్ పీరియడ్. యూజువల్లీ ఎనీ సార్ట్ ఆఫ్ స్మాల్ స్మాల్ లంప్స్ ఆల్సో విల్ డిసపియర్ ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్. And one more doubt, madam. This vaccine that you are telling, human papilloma virus vaccine, HPV vaccine is available. What is the ideal age for taking it, madam? It is a routine thing to prevent the HPV carcinomas, induced cervical carcinomas. And sometimes because of the adverse effects of the HPV vaccine, we are not routinely giving. But whenever the patient asks or she seeks protection, then we can give. It is not like a routine vaccination like measles or something else like that. What do you suggest, ma'am? Should we vaccinate, get that vaccine or not get it? Rather than going for the vaccination,
Nowadays, the marriages are postponed because of the career options. So, carcinoma cervix incidence is becoming less, no? Because, and moreover, the infections of both partners should be treated in time. Okay. That is more important. Even for a leukorrhea or white discharge or any prolonged bleeding, all these things should be addressed in time. Okay, ma'am. Whatever the risk factors are there, they are usually postponed just because of our education and employment. Yes, ma'am. So, in the changing scenario, we can take care of our health rather than going for the vaccination. And whenever a patient is asked, we cannot deprive it and we can give the vaccination. Because some okay. side effects are there. Yeah. Yes, ma'am. Yes. Okay, ma'am. We are really thankful to you for spending your time in sharing this informative or rather information. Yes, ma'am. And Foxy program. And I also thank all of you, the organizers and the medical officer of APNIT and the director of APNIT. Yes, ma'am. We are actually thankful to you and the director and the medical officer and other people like the women's grievance cell coordinators and other people who supported us in making this event possible today. Thank you all. Thank you very much. And whoever IMRs are faculty members, whoever is asking or seeking pap smear examination, you please provide them and I can do on the basis within these 2 or 3 days when they have arranged this, or you can suggest to the other gynecologists also. Okay, ma'am.